Hello friends, welcome to Keith's Law. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ సబ్స్క్రైబింగ్ టు కీతోస్ లాంగ్ సో ఈరోజు మనము ఎలాంటి ఏసీ కొనాలి అసలే ఎండలు చాలా మండిపోతున్నాయి కదా సో ఎలాంటి ఏసీ కొనాలి మన బడ్జెట్లో వస్తుందా లేదా ఏది బెస్ట్ ఏసీ అనేసి చాలా కన్ఫ్యూషన్లో ఉంటారు సో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినది త్రీ ఫోర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి బిఫోర్ మనం ఏసీ కొనే ముందు సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మన రూమ్ విత్ లెంత్ ఏనా ఏంటి అనేది చెక్ చేయాలన్నమాట సో మన రూమ్ సైజుని బట్టి మనము ఏసీ అనేది తీసుకోవాలి కొంచెం చిన్నదైతే వన్ టన్ ఏసీ ఇంకొంచెం పెద్దదైతే వన్ పాయింట్ ఫైవ్ టన్ లేదంటే టూ టన్ ఏసీ తీసుకోవచ్చు సో సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనము ఏసీలో త్రీ స్టార్ రేటింగ్ టూ స్టార్ రేటింగ్ తక్కువ బడ్జెట్లో వస్తుంది అనేసి చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు కానీ మనం పవర్ బిల్ చూస్తే వా ఫుల్గా వచ్చేస్తుందన్నమాట సో అందుకు బెటర్ మనం ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న ఏసీని తీసుకుంటే చాలా మంచిది అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనం ఏసీని ఆల్మోస్ట్ ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నైట్ నుంచి మార్నింగ్ వరకు కంటిన్యూస్గా యూజ్ చేస్తూ ఉంటాము సో అలాంటప్పుడు మనము ఇన్వర్టర్ మోడల్ యూస్ తీసుకుంటే చాలా బెటర్ సో లేదు అంటే మనం జస్ట్ త్రీ ఫోర్ అవర్సే లేదా ఫోర్ ఫైవ్ అవర్స్ యూజ్ చేస్తాము అనేటట్టు అయితే సో ఇన్వర్టర్ లేని మోడల్ అయినా తీసుకోవచ్చు చూడండి మేమైతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ ఇచ్చాము సో డైరెక్ట్ మనకు ఫ్లిప్కార్ట్ టెక్నీషియన్సే వచ్చి అన్బాక్సింగ్ చేస్తున్నారనమాట సో వాళ్ళు మనకి నేను తీసుకున్నదైతే డైకిన్ మోడల్ అనమాట సో డైకిన్ బెస్ట్ ఏసీ అండ్ బెస్ట్ కంపెనీ కూడా సో మనం చూడొచ్చు ఇక్కడ వాళ్ళు అన్బాక్సింగ్ ఎలా చేస్తున్నారు అనేసి సో మనకు ప్రోడక్ట్ తీసి వాళ్ళు చూపిస్తారు అనమాట కంప్రెసర్కి లేదంటే ఏసీకి ఏదైనా డ్యామేజెస్ ఉందా సో లేదంటే ఎలా ఉంది అనేసి ఫుల్గా వాళ్ళు ఓపెన్ చేసి మనకు చూపిస్తారు సో చూడండి ఇది కంప్రెసర్ అనమాట కంప్రెసర్ అలాగే ఇంకొకటి కూడా మనకు ఏసీ స్ప్లిట్ ఏసీ ఇది సో దాన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తారు అలాగే వాళ్ళు వాళ్ళు ఫార్మాలిటీస్ ఉంటాయి కదా అంటే ఇమేజెస్ అప్లోడ్ చేసి డెలివరీ చేశాము అనేసి సో ఆ ఫార్మాలిటీస్ కూడా వాళ్ళు ఫినిష్ చేసుకుంటారు సో తర్వాత తర్వాత మనకు దాంట్లో ఏమేమి ఉన్నాయి కాంపోనెంట్స్ అనేది కూడా చూపిస్తారనమాట చూడండి మనకు కాపర్ వైర్ ఉంటుంది అలాగే బ్లాక్ కలర్ వైర్ ఉంటుంది అలాగే స్క్రూస్ నట్స్ ఉంటుంది ప్లస్ మనకి రిమోట్ కంట్రోలర్ ఉంటుంది సో అలాగే ఫిల్టర్స్ ఉంటుంది సో ఇవన్నీ కూడా మనకు వాళ్ళు ఓపెన్ చేసి చూపిస్తారు సో ఇదైతే వచ్చేసి ఇక్కడ చూడండి స్ప్లిట్ ఏసీ కూడా ఓపెన్ చేసి వాళ్ళు ఫుల్గా థర్మకోల్తో సో ఏం డ్యామేజెస్ లేకుండా తీసుకొని వస్తారు ఏమి ఇది కాకుండా సో మనకు ఇక్కడ పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేసి కూడా చెక్ చేస్తారు చెక్ చేసి బాగుంది అంటే మనకు డెలివరీ ఇచ్చేసి వెళ్తారు సో వాళ్ళే ఓపెన్ చేసి చూపిస్తారు అనమాట మనం కూడా చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూడొచ్చు మీరు నేను అన్బాక్సింగ్ చేసేటప్పుడు ఈ వీడియో తీసాను సో ఈ బాక్సెస్ కూడా చూపిస్తున్నాను ఇక్కడ సో ఇప్పుడు వాళ్ళు మళ్ళీ మనకు అలానే ఏమేమి ఉన్నాయనేసి చూపిస్తారనమాట ఇక్కడ రిమోట్ కంట్రోలర్ అలాగే కొన్ని ఫిల్టర్స్ కూడా ఇచ్చారు సో చూడండి ఏమేమి వైర్స్ ఉన్నాయి అనేసి మళ్ళీ వాళ్ళు కవర్ కూడా ఫుల్గా పెట్టేసి కవర్ చేసేసి సో మనకి ఇన్స్టాలేషన్ వాళ్ళు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వచ్చేస్తారు అని చెప్పేసి సో వాళ్ళు మళ్ళీ బాక్స్ని అంతా కవర్ చేసేసి మనకు ఇచ్చేసి వెళ్తారనమాట సో మనం చూడొచ్చు ఇక్కడ ఇన్స్టాలేషన్ కిట్లో ఏమేమి ఉంటాయి అంటే అవుట్డోర్ యూనిట్ ఉంటుంది గ్యాస్ పైప్ ఉంటుంది ర్యాప్ ఉంటుంది అలాగే లిక్విడ్ పైప్ కూడా ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి మనం చూడొచ్చు సో మోడల్ సీరియల్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి ఎంత వెయిట్ ఎన్ని కేజెస్ అనేసి కూడా మనకు ఉంటుందన్నమాట సో అలాగే ఇది ఎయిర్ కండిషనర్ది బాక్స్ అనమాట ఓపెన్ బాక్స్ సో ఇది కూడా మనం చూడొచ్చు ఇక్కడ ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి అనేసి రిమోట్ కంట్రోలర్ మౌంటింగ్ ప్లేట్ ఉంటుంది యాక్సెసరీ ఫిల్టర్ ప్లస్ ఫిక్సింగ్ స్క్రూస్ ఉంటుంది స్ప్లిట్ ఏసీ ఇండోర్ సో ఇవన్నీ కాంపోనెంట్స్ మనకు ఏసీలో అయితే వచ్చేస్తాయి అన్నమాట సో మేమైతే ఇది ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాము సో ఇది ఏంటి ఎలాంటి మోడల్ ఎలా వర్క్ అవుతుంది అలాగే దీని ప్రైస్ ఎంత అనేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ప్లీజ్ వాచ్ కేతూ